వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబోయేటి మూవీ ఏంటంటే హనీవెల్ పార్ట్ 4. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసాం కదండి, దాని కంటిన్యూషనే ఈ మూవీ. ఎవరైనా ఆ పార్ట్స్ మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ ప్రతి ఒక్క మూవీ లింక్ ఇస్తాను, ఆ మూవీ చూసేసి వచ్చి ఈ మూవీ చూడండి, అప్పుడే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ అందరూ ఫుల్ మూవీ అడుగుతున్నారండి, ఎక్కడ ఈ లింక్స్ అన్నీ చిక్కుతాయనని. మేమే చాలా కష్టపడి సర్చ్ చేసి అంతా ఈ మూవీస్ వేస్తూ ఉంటాం. సో మీకు అలాంటి బాధలేవి ఉండకూడదు అనే దానికోసమే తెలుగు ఆడియన్స్ టెలిగ్రామ్ పేజ్ అని ఒకటి మనం ఓపెన్ చేస్తున్నాం. దాంట్లో మనకి చిగ్గే అన్ని మూవీస్ లింక్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. మీరు చాలా హ్యాపీగా ఏ స్ట్రెస్ లేకుండా గమ్ముగా వెళ్ళి ఒకే ఒక క్లిక్ చేసామా మొత్తం మూవీ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసామా అన్నట్టు ఉండొచ్చు. మీరు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ కన్నా ముందే ఆ మూవీ చూసేయాలనుకోండి, ఏం చేయాలి తెలుసా? ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మీకు టక్ కుమని ఆ మూవీలో అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి, లేకపోతే చాలా కష్టం మీకు చూసేదానికి. ఓకేనా? ఇప్పుడు మనం లేట్ చేయకుండా మూవీ లోపలికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం చూస్తున్నామండి, ఈ డాక్టర్ వచ్చి మనుషుల మాంసం తినేవాడు అని అందరూ కింద అడిగి ఉన్నారు. ఏంటంటే మీరు మనుషుల మాంసం తినేవాడు అంటున్నారు కానీ పెద్దగా ఏం తినట్లేదే అనని, కానీ అందుకనే పార్ట్ 3లో మన డాక్టర్ సూపర్గా తినుంటాడనమాట. ఇప్పుడు ఇక్కడే ఏం జరగబోతుందంటే మన డాక్టర్ ఎలాగా మనుషుల మాంసం తినేవాడిగా మారాడు అనేది మీరు అనుకోవచ్చు. ప్రతి మూవీలో లాగా, ప్రతి పార్ట్లో లాగా దీన్ని కూడా పెద్దగా ఉంట పోతుందేమో అనని, కానీ అలా అంత బాధలు అవసరం లేదు, ఇది చూస్తే మీకే అర్థం అవుతుంది. అండ్ ఇంకా చాలా మంది ఏం అడుగుతున్నారంటే మీరు ఎప్పుడు ఇలాంటి మూవీలే చేస్తున్నారు, మీకు ఇదిగా లేదా అనని. కానీ ఒక్కటండి, ఇలాంటి మూవీసే మీరు అందరు చూస్తున్నారు, ఎక్కువ వ్యూస్ పోతా ఉంది. నేను చాలా ప్లెజెంట్ అయిన మూవీస్ చూస్తే మరి దారుణంగా 400, 300 అలా వెళ్తున్నాయి వ్యూస్. అలాంటప్పుడు నేను ఏం చేయగలను? అప్పుడు ఇలాంటి మూవీసే కదా చేయగలను నేను. సో అందుకనే ఇలాంటి మూవీస్ వేస్తున్నాను. తప్పుగా అనుకోకండి, మీరు ఎప్పుడైతే అలాంటి ప్లెజెంట్ మూవీస్ చాలా వ్యూస్ వెళ్ళేటట్టు చేస్తారో అప్పుడు నేను ఖచ్చితంగా అవి మాత్రమే వేస్తాను. ఓకేనా? చాలా మాట్లాడేశాను, అందుకని ఇప్పుడు మూవీ లోపలికి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీ స్టార్టింగ్ సీన్ లో మన హీరోని చూపిస్తున్నారు చిన్న పిల్లోడిగా. మన హీరోని వాళ్ళ చెల్లెలు అక్కడ ఆడుకుంటా ఉన్నారు. ఆ టైం ఎప్పుడంటే యాక్చువల్ గా ఇది జర్మనీకి రష్యాకి సెకండ్ వరల్డ్ వార్ జరిగే టైంలో అనమాట. అలాంటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరకి ఒక పెద్ద బాంబ్ వేస్తా అన్నారు. సో ఇప్పుడు సడన్ గా అక్కడ ఏం జరుగుతా ఉందంటే ఆ బాంబ్ వాళ్ళ ఇంటి దగ్గర పడేసరికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ అక్కడి నుంచి ఆ అడవిలో ఉన్న వాళ్ళ చిన్న ఇంటి దగ్గరికి వెళ్తా ఉన్నారనమాట. అది ఎవరికి తెలియని ప్లేస్ కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా అక్కడికి వెళ్తా ఉంటారనమాట. సో ఇప్పుడు అదే టైంలో ఏం జరుగుతా ఉంది అంటే, ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన ఫుడ్స్ అవన్నీ వాళ్ళ పెద్ద బంగ్లాలోనే ఉంది. ఇప్పుడు అక్కడికి ఒక మనిషిని పంపిస్తున్నాడు. అంతలోకి అక్కడికి ఆ పోలీస్ ఆఫీసర్స్ అందరూ వచ్చి ఆ మనిషిని పట్టేసుకుంటా ఉన్నారన్నమాట. అక్కడికి వచ్చి చూస్తే వీళ్ళకి ఫుడ్ కూడా లేదు, చాలా బాధపడతా ఉన్నారన్నమాట. అదే టైంలో అక్కడికి రష్యన్ ట్యాంక్ ఒకటి వస్తా ఉంది, వాటర్ ట్యాంక్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని మేమేం చెయ్యము, కానీ పెద్దవాళ్ళు మాత్రం ఇలాగ పక్కకొచ్చి నిలబడండి అన్నట్టు చెప్తా ఉన్నారన్నమాట. సో ఆ టైంలో పైన జర్మనీ వాళ్ళ హెలికాప్టర్ వెళ్తా ఉంది, కింద బాంబ్ అంతా వేసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంతలోకి వీళ్ళు షూట్ చేస్తా ఉన్నారు రష్యన్ వాళ్ళు. ఇక్కడ చూస్తే మన హీరో వాళ్ళ నాన్నకి ఆ బుల్లెట్ తగులుతా ఉంది, అలానే ఆయన చనిపోతున్నాడు. ఇప్పుడు పైనుంచి ఆ బాంబ్ పడటం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతా ఉన్నారు, ఎవ్వరు మిగలేదు. ఇప్పుడు ఓన్లీ మన హీరో అంటే వాళ్ళ చెల్లి మాత్రమే మిగులున్నారన్నమాట. ఇప్పుడు మన హీరో వాళ్ళ చెల్లి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు అదే టైంలో జర్మనీలో యాక్చువల్ గా మంచోళ్ళు కాకుండా, ఐ మీన్ అక్కడ ఉన్న పోలీస్ ఫోర్స్ కాకుండా, కొంతమంది దొంగలు కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఫుడ్ లేకపోతే ఎక్కడైనా ఇంట్లోకి దూరి అక్కడ ఉన్న వాటిని పెరుక్కొని తింటా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు, అక్కడ ఉన్న ఆ ఇంట్లో ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటే అక్కడ ఎవరు లేరనమాట, ఆ చిన్న పిల్లలు తప్పించి. సో వీళ్ళు హ్యాపీగా అక్కడ ఉన్న ఫుడ్ అన్ని తీసుకోవచ్చు. వీళ్ళు బయటికి వెళ్ళి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే ఇంక
ఇంకా చాలా టైం పడుతుంది సో అప్పటిదాకా మనం ఇక్కడే ఉన్నాం ఇంకా వరల్డ్ వార్ కూడా తగ్గలేదు అన్నట్టు ఉన్నారు కానీ ఆ టైంలో ఏం జరుగుతా ఉందంటే ఇక్కడ ఫుడ్ కూడా అయిపోవచ్చింది పెద్దగా ఫుడ్ లేదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా ఆకిలి బయట ఏమో ఫుల్ గా స్నో వస్తా ఉంది సో ఏం చేయాలో తెలియకుండా ఆ కెప్టెన్ గాడు ఏం చేస్తున్నాడంటే అలానే ఆ చిన్నపిల్లల తట్టు దీనంగా చూస్తా ఉన్నాడనమాట ఇప్పుడు అలా చూసేటప్పటికే అక్కడే ఆ సీన్ని కట్ చేస్తా ఉన్నారు 8 ఇయర్స్ తర్వాత 8 ఇయర్స్ తర్వాత యాక్చువల్ గా ఏం జరిగి ఉంటుంది అంటే ఇప్పుడు మన హీరో ఆ వాళ్ళ ఇంటి బంగ్లాలా ఉంది కదా ఆ ఇల్లు ఇప్పుడు ఎలా ఉందంటే ఒక హాస్టల్ లా మార్చేస్తున్నారనమాట సో ఇప్పుడు అక్కడ మన హీరో కూడా ఉన్నాడు మన హీరో అక్కడ ఎప్పుడు బాగా ఎద్దిగా పనిచేస్తా ఉంటాడు అనమాట కానీ వాడితో ఒకడు మాత్రం ఎప్పుడు గొడవ పడతానే ఉంటాడు మన హీరో నైట్ నిద్రపోతా ఉన్నాడు ఆ టైంలో వాడికి ప్రతిరోజు ఒక కళ వస్తుంది అలాంటి కళ ఈ రోజు కూడా వస్తా ఉంది ఏంటంటే ఆ దొంగలందరూ కలిసి వాళ్ళ చెల్లిని ఎత్తుకొని వెళ్ళిపోయేటట్టే వాడికి కళ వస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా సో అలా వస్తా ఉండేటప్పటికి వాడు నిద్రలో నుంచి గట్టిగా అరుచుకుంటా లేస్తా ఉన్నాడు సో అలాంటప్పుడు వాడి లీడర్ ఉన్నాడు కదా వాడు వచ్చి వీడి దగ్గర కొంచెం ఓవర్ గా బిహేవ్ చేసేసరికి మన హీరోకి కోపం వస్తా ఉంది అక్కడున్న ఒక కత్తి పెట్టుకొని వీడిని చంపేస్తా ఉన్నాడు అనమాట నిద్రపోతా ఉన్న వాడిని ఇప్పుడు నిద్రపోతా ఉన్న వాడిని చంపేసి ఏం చేస్తున్నాడంటే మన హీరో అక్కడి నుంచి హాస్టల్ నుండి బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు ఎందుకంటే ఫ్రాన్స్ లో వాళ్ళ అత్త ఉంటుంది అనమాట సో అందుకని అక్కడికి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు అన్నట్టు వెళ్తా ఉన్నాడు కానీ వీడు వెళ్ళాలంటే బోర్డర్స్ అన్ని దాటి వెళ్ళాలి చాలా కష్టపడి బై వాకే అంత దూరం వెళ్ళిపోతా ఉన్నాడు ఇప్పుడు ఎట్టో వాళ్ళ అత్త ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడండి ఇప్పుడు వాళ్ళ అత్త అడుగుతా ఉంది ఎలా ఉన్నావు అన్నట్టు మాట్లాడుతా ఉన్నారనమాట ఇప్పుడు ఆ రోజు నైట్ అయిపోతా ఉంది వాడు ఎప్పుడు లాగే నైట్ కాలలో అరుచుకుంటా ఉన్నాడు బెదిరుతా ఉన్నాడు వాళ్ళ అత్త వస్తా ఉంది వాడితో కొద్దిసేపు మాట్లాడుతా ఉంది భయపడకు భయపడకు నేనున్నాను అన్నట్టు చెప్తా ఉంది ఇప్పుడు వాడు నైట్ కామ్ అయిపోతా ఉన్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతా ఉంది ఇప్పుడు వాడు వచ్చి వాళ్ళ అత్తతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు వీళ్ళ అత్త చూసేదానికి ఒక చైనీస్ లేడీలా ఉంటుంది కానీ చైనా లేడీ కాదు ఇప్పుడు తను ఏం చెప్తా ఉందంటే సరే భయపడకు అన్నట్టు చెప్తా ఉంది కానీ వీడు చెప్తున్నాడు లేదు నా చెల్లిని ఇలా చేసేశారు అన్నట్టు చాలా బాధపడతా ఉన్నాడు ఇప్పుడు ఈ లేడీ మొక్కేది కూడా చైనా దేవుణ్ణి అక్కడున్న కత్తులు అలాంటివన్నీ పెట్టుకొని ఉంటుందన్నమాట ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే హీరోని కూడా పిలిచి ఇలా అంతా అక్కడున్న దేవుణ్ణి మొక్కుకోమంటా ఉంది ఇప్పుడు అక్కడున్న కత్తులన్నిటిని పెట్టి వాడికి ఫైట్ అంతా నేర్పిస్తూ ఉంది చాలా ట్రైనింగ్ ఇస్తూ ఉందన్నమాట మన అత్త ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే వాడితో పాటి కలిసి ఆ మార్కెట్కి వెళ్తా ఉంది ఆ మార్కెట్లో వెళ్ళేటప్పటి ఇప్పుడు ఇక్కడ ఒకడు ఉన్నాడు ఆ వాడేం చేస్తున్నాడంటే మాంసం కొట్టేవాడు వాళ్ళ అత్తతో కొంచెం మిస్బిహేవ్ చేస్తున్నాడు ఇప్పుడు కోపం వచ్చిన మన హీరోకి వనేసి చిత్తక బాధతున్నాడు అదే టైంలో అక్కడికి పోలీసులు వచ్చేస్తా ఉన్నారు వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నారు అన్నమాట ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మన హీరో నెక్స్ట్ డే ఈ ఫిష్ మార్కెట్లో ఉన్నవాడు బయటికి వెళ్తా ఉన్నాడు ఫిష్ పట్టుకొని వచ్చేదానికి అలా వాడు ఒక ప్లేస్కి వెళ్ళి పట్టుకుంటా ఉండే టైంలో అక్కడ ఎవరు మ్యూజిక్ ప్లే చేసేటట్టు అనిపిస్తూ ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వీడేం చేస్తున్నాడంటే ఎవరా అని చూస్తా ఉన్నాడు అలాంటప్పుడు అది మన హీరో అని తెలిసేసరికి మన హీరో దగ్గర వీడు ఇప్పటికి కూడా కొంచెం గుమ్మగా మాట్లాడట్లేదు నిన్న పోలీసులు వచ్చారు అందుకని ఎస్కేప్ అయిపోయావురా లేకపోతే అయిపోయి ఉంటావు అన్నట్టు చెప్తా ఉన్నాడు అంతలోకి మన హీరో వాళ్ళ అత్త దగ్గర నుంచి వచ్చిన ఆ కత్తిని తీసుకొని వచ్చి అక్కడున్న ఆ ఫిషర్ మనేసి అలానే చంపేస్తా ఉన్నాడు వాళ్ళ తలని కూడా అలానే నరికేస్తా ఉన్నాడు ఇప్పుడు వాడు పట్టి పెట్టుకొని ఉన్న ఆ ఫిష్ని అన్నింటినీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి దగ్గర చెప్పి వండమంటా ఉన్నాడు అనమాట ఇలా వండే టైంలో ఇప్పుడు ఇక్కడికి పోలీసులు వచ్చేస్తున్నారు ఇవన్నీ చూసి ఎందుకంటే బిఫోర్ డే వీళ్ళిద్దరికే గొడవ అయింది కాబట్టి ఇప్పుడు అలా వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ చాలా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు నిజం చెప్పు నువ్వే కదా ఇవన్నీ చేసావు ఎందుకంటే వాడు పట్టి పెట్టుకున్న ఫిషెస్ కూడా నీ దగ్గరే ఉంది అన్నట్టు అడుగుతాడు లేదు ఇది నేను వేరే ప్లేస్ లో నుంచి తీసుకొని వచ్చాను అన్నట్టు చెప్తా ఉన్నాడు చెప్పురా పర్లేదు నువ్వు ఏదైనా చేసావు అంటే నేను నిన్ను కాపాడుతాను అన్నట్టు చెప్తున్నాడు ఆయన కూడా మన హీరో కొంచెం కూడా నోరు మెదపట్లేదండి ఇప్పుడు చూస్తే బయట ఆ చనిపోయాడు కదా వాడి తలని ఎవరో ఇక్కడ తీసుకొని వచ్చి ఆ పోలీస్ స్టేషన్ ముందర పెట్టేసి వెళ్ళిపోయి ఉన్నారు ఎవరా అనేది అస్సలు తెలియట్లేదు
మన హీరో లోపలే ఉన్నాడు, కానీ ఈ ఇన్సిడెంట్ బయట అడిగేసరికి ఇప్పుడు హీరో కాదు అన్నట్టు అనుకుంటున్నారు. కానీ ఎవరు తీసుకుని వచ్చి అది పెట్టుంటారంటే మన హీరో వాళ్ళ అత్త, ఎందుకంటే వాళ్ళ అత్తకి తెలిసిపోయింది వీడే ఇది చేశాడు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళ అత్త వీడిని కాపాడేదాని కోసం అలా చేస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ డే మన హీరోకి ఒక లెటర్ వస్తా ఉంది మెడిసిన్ చదివేదాని కోసం. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అత్త కూడా కలిసి ఆ ఇల్లుని అక్కడి నుంచి వెకేట్ చేసేసి వీళ్ళు ఒకేసారిగా వెళ్ళిపోతా అన్నారు అక్కడికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాడు మెడిసిన్ జాయిన్ అవుతా ఉన్నాడు, హాస్టల్లోనే ఉంటున్నాడు, బాగా చదువుకుంటున్నాడు 24 గంటలు, దాంట్లో మాత్రమే వాడి ధ్యానం ధ్యాస అంతా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఒక దొంగోడు ఉన్నాడు అన్నమాట. సో ఆ దొంగోడికి వీళ్ళు ఒక మెడిసిన్ ఇచ్చేదానికి వెళ్తా ఉన్నాడు ఒక స్టేషన్కి. ఆ స్టేషన్లో వాడికి ఇచ్చే మంది ఏంటంటే వాడు ఏమీ చెప్పట్లేదు, నాకేం గుర్తులేదు గుర్తులేదు అన్నట్టు చెప్తా ఉన్నాడు. సో ఆ మెడిసిన్ కనుక ఇస్తే వాడికి అన్ని గుర్తొస్తుంది కాబట్టి తీసుకెళ్తున్నారు, ఆ మెడిసిన్ ఇస్తున్నారు. ఇప్పుడు వాడు నిజాలన్నీ చెప్పేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇది చూసిన మన హీరో ఆ మెడిసిన్ ఎత్తుకొని వచ్చేసుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతి రోజు వీడికి రోజా కాలొస్తా ఉంది, కానీ వాడికి ఏం జరిగింది అనేది తెలియలేదు. సో అందుకని అలాంటప్పుడు వాడు మందేసుకొని పనుకుంటున్నాడు. ఆ రోజు రాత్రి వాడికి ఏం జరిగింది అనేది వాడికి ఇప్పుడే తెలుస్తుంది, మనకి ఇప్పుడే తెలుస్తుంది. యాక్చువల్లీ ఏం జరిగి ఉంటుందంటే ఆ దొంగోళ్ళు వాళ్ళని అలానే చూస్తా ఉన్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళ అక్కలికి తట్టుకోలేక ఏం చేశారంటే ఆ ఇద్దరు పిల్లల్లో ఆ చిన్న పాప ఉంది కదా, అదే మన హీరో వాళ్ళ చెల్లి, ఆ వాళ్ళ చెల్లిని వీళ్ళు అలానే లాక్కొని వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆకలికి తట్టుకోలేక ఆ పాపని చంపి వాళ్ళందరూ తినేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇదంతా మన హీరోకి తెలుస్తా ఉంది. అది ఆల్రెడీ సెకండ్ వరల్డ్ వార్ జరిగే టైం కాబట్టి అప్పుడు ఆ బాంబ్ ని ఆ ఇంటి మీద కూడా వేసేస్తున్నారు. అక్కడి నుంచి అందరు ఎస్కేప్ అయిపోతా ఉన్నారు ఆ చిన్న పిల్లోడితో సహా, అదే మన హీరో. ఇప్పుడు వాడు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి వెళ్ళేటప్పటికి కరెక్ట్ గా అక్కడికి ఆ జర్మన్ ఫుల్ గా పోలీస్ వాళ్ళందరూ వస్తున్నారు, హీరోని కూడా కాపాడేస్తా ఉన్నారు. దాని తర్వాతే మన హీరో దీంట్లో జాయిన్ అయ్యి ఉంటాడు అన్నమాట. సో ఇప్పుడు హాస్టల్లో జాయిన్ అయ్యి ఉంటాడు. ఇదన్నీ తెలిసేసరికి మన హీరో మార్నింగ్ కంతా లేచి ఎలాగైనా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోవాలి అన్నట్టు వెళ్తా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ ఊరికే వెళ్తా ఉన్నాడు అన్నమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తా ఉన్నాడు, అంతలోకి వీడిని ఒకడు చూస్తున్నాడు ఆ దొంగల్లో ఒకడు. సో వాడికి తెలిసిపోయింది వీడే ఆ చిన్నపిల్లోడు అన్నట్టు. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే మన హీరో వాళ్ళ పాత ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని కింద కూలి పడిపోయి ఉంటాయి కదా. సో అలాంటి టైంలో వీడిని వెనక ఆ దొంగోళ్ళో ఒకటి చూసిన వాడు ఫాలో అవుతా వెళ్తున్నాడు, వీడు ఎందుకు వచ్చాడా అన్నట్టు. మన హీరో లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళి చాలా బాధగా చూస్తా వాళ్ళ చెల్లి ఎముకలు ముక్కలు మాత్రం తీసుకొని వచ్చి ఆ అడవిలో పెట్టి అలానే పాతేస్తా ఉంటున్నాడు. కానీ వెనకాలే వచ్చిన ఆ దొంగోడిని కూడా పట్టేసుకున్నట్టున్నాడు. ఎప్పుడు పట్టుకున్నాడో తెలియలేదు, వాడిని పట్టేసి కట్టేసున్నాడు అన్నమాట. నువ్వు చెప్పు నీ లీడర్ ఎక్కడా, నీ లీడర్ ఎక్కడా అనేటప్పుడు, లేదు మళ్ళీ సగం మంది చనిపోయారు, ఎందుకంటే అది సెకండ్ వరల్డ్ వార్ టైం కాబట్టి నా లీడర్ ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు, వదిలేసే వదిలేసే అనేటప్పుడు గుర్రానికి వేసి వాడిని కట్టేస్తా ఉన్నాడు అనమాట. వీడు బిత్రపోతా ఉన్నాడు, నాకు నిజంగానే నా లీడర్ ఎక్కడ ఉన్నాడో తెలియదురా, లేకపోతే నేను చెప్తాను అన్నట్టు చెప్తా. ఏం చెప్తున్నాడు అంటే దాంట్లో ఒకడు మాత్రం నాకు తెలుసు అన్నట్టు ఒకడి పేరు చెప్తున్నాడు. కానీ మన హీరో వాడిని కూడా వదలకుండా ఆటే చంపేస్తా ఉన్నాడు. చంపింది మాత్రం కాకుండా ఇది ఫస్ట్ మన హీరో తిన్న మనిషి మాంసం అనమాట. ఎందుకంటే వాళ్ళే వాళ్ళ చెల్లిని అలా చేసి తిన్నారు కాబట్టి మన హీరోకి కోపంలో వాళ్ళని కూడా ఇలానే మనం తినేయాలి అన్నట్టు అనుకుంటా వాళ్ళందరినీ అలానే అక్కడే వండుకొని తింటా ఉన్నాడు అనమాట. మన హీరో ఎలాగైనా అక్కడికి పోలీసులు వస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. ఇప్పుడు చూసి వెంటనే అవును ఇక్కడున్న మనిషిని ఎవరు తినున్నారు అన్నట్టు కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు అనమాట. ఇప్పుడు మన హీరో ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళ అత్త వాడి మీద ఉన్న బ్లడ్ని చూసి ఏంద్రా ఇది అన్నట్టు అడుగుతా ఉంది. ఇప్పుడు వాడు లేదు నా చెల్లిని చంపిన వాళ్ళని నేను కనిపెట్టేశాను, ఇప్పుడు వాళ్ళందరినీ నేను చంపేస్తాను అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. సో అలా చెప్పేటప్పటికి వాళ్ళ అత్త కూడా కలిసి అక్కడికి వెళ్తా ఉందండి. ఎక్కడికో తెలుసా, మన హీరో వాళ్ళ ఇంకొక ప్లేస్ ఉంది కదా, సో వాడితో పాటు ఆ రెస్టారెంట్ కి వెళ్తా ఉంది. అక్కడికి వెళ్తే అక్కడ ఒక చిన్న పాప ఉంది, ఐ మీన్ ఆ దొంగల్లో ఒకటి కూతురు అనమాట. వాళ్ళ కూతురు దగ్గరికి ఇప్పుడు మన హీరో వెళ్ళి ఒక పేపర్ ని ఏదో అమ్మాయి ప్యాకెట్ లో వేస్తున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. ఇప్పుడు అక్కడ ఉన్నవాడు ఆ ప్యాకెట్ లో ఉండేదాన్ని ఓపెన్ చేసి చూస్తున్నాడు, దాంట్లో వాడి నేమ్ ఉంటుంది. ఇప్పుడు వీడికి అర్థం అవ్వలేదు ఎవరి దేశారా అని, ఎందుకంటే ఇది సెకండ్ వరల్డ్ వార్ టైమ్ లో యూస్ చేసింది అనమాట.
అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ లేచి చూస్తున్నాడు కానీ హీరో లేదు. ఇప్పుడు వెంటనే ఆ దొంగడు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతా ఉన్నాడు. ఇలాగా ఒకడు వచ్చాడు చిన్నోడే, వాడు మన టీమ్ లో ఉన్న ఒకడిని చంపేశాడు ఆల్రెడీ, ఇప్పుడు నా దగ్గరికి కూడా వచ్చాడు, నెక్స్ట్ మీరే అన్నట్టు చెప్తున్నాడు. ఎవరు అన్నట్టు అడిగేసరికి హనీబల్ లెటర్ అన్నట్టు చెప్పేసరికి హో వాడా సరే సరే రాని రాని అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అంతలో ఒకే పోలీసులు మన హీరో వాళ్ళ ఇంటికి కూడా వచ్చేస్తున్నారు, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి. చదువుతున్నారు మన హీరోయిన్, ఐ మీన్ మన అత్త ఏం చెప్పట్లేదు, నాకేం తెలియట్లేదు అన్నట్టు చెప్తా ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు నీకు తెలిస్తే చెప్పేసే, లేకపోతే ఇప్పుడు పెద్ద ప్రాబ్లంలోకి వెళ్తాడు అన్నట్టు చెప్పేసి ఇప్పుడు మన హీరో ఉన్న హాస్టల్కి వెళ్తా ఉన్నారన్నమాట. ఆ హాస్టల్కి వెళ్ళి చూసేటప్పటికే తెలుస్తా ఉంది హాస్టల్లో చాలా ఫొటోస్ ఉన్నాయి. ఎవరి వాన్ చూస్తే ఈవెంతా ఇక్కడ ఉన్న దొంగల ఫొటోసే, మన హీరో అవన్నీ డ్రా చేసి పెట్టుంటారు. ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్కి తెలిసిపోయింది వీడియో ఇవన్నీ చేసేది అని. మన హీరోని చూపిస్తున్నారు ఒక ల్యాబ్ లో ఉన్నాడు. ఆ ల్యాబ్ లో ఉండేటప్పటికీ ఆ దొంగల్లో ఒకడు వచ్చి మన హీరోని చంపేదానికి వస్తా ఉన్నాడు. కానీ మన హీరో వదలట్లేదు, వాడిని కూడా పట్టేసుకుంటా ఉన్నాడు. పట్టేసుకొని వాడిని చంపేదానికి వెళ్తా ఉన్నాడు మన హీరో. అదే టైంలో ఇప్పుడు వాడు ఆ పెద్ద హెడ్ ఎక్కడ ఉన్నాడో చెప్పేస్తున్నాడు. కానీ ఇప్పుడు మన హీరో వదలట్లేదు, వాడిని అక్కడ ఉన్న ట్యాంక్లోనే వేసి మూసేసి చంపేసి మళ్ళీ ఎప్పుడులాగే చాలా కామ్గా ల్యాబ్ లోపలికి వెళ్ళి పనిచేసుకునేటప్పటికీ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మళ్ళీ వస్తా అన్నాడు. వచ్చి అడుగుతా అన్నాడు అనమాట ఏంది ఇది అనేటప్పటికి, సరే రండి అన్నట్టు తీసుకెళ్ళి బయటికి వెళ్ళి అన్నింటినీ చెప్తా అన్నాడు మన డాక్టర్. ఏమన్నంటే ఇలాగ చిన్నప్పుడు నా చెల్లిని వాళ్లే ఇలాగ చంపి తినేశారు, నాకు ఎంత బాధగా ఉంటుంది, వాళ్ళ ఒక్కళ్ళని కూడా నేను వదలను అన్నట్టు చెప్పేటప్పటికి ఇవన్నీ విన్న పోలీస్ ఆఫీసర్ చాలా మంచోళ్ళ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే సరే ఇదంతా వాళ్ళు చేసిన తప్పే, అందుకని వాళ్ళని చంపడం న్యాయం కాదు, సో అది అందరు చూసుకుంటారు, నువ్వు వదిలేసే అన్నట్టు చెప్పేటప్పటికి మన డాక్టర్ అండ్ మన హీరో ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఒకవేళ నువ్వు మళ్ళీ ఇది చేసావనుకో నిన్ను నేనే తీసుకొని వెళ్ళి జైల్లో వేసేస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఒకడికి పని ఇస్తున్నాడు, ఏమన్నానంటే నువ్వు వీడిని ఫాలో అవుతాయి వెళ్ళు, ఎందుకంటే వీడు సామాన్యుడు కాదు, చంపేస్తాడు అందరినీ అన్నట్టు చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళంతా వేస్ట్, ఎందుకంటే ఒక్కడు కూడా ఒక పని కూడా శుభ్రంగా చేయడు ఈయనతో ఉన్న పోలీస్ ఆఫీసర్తో పాటు ఉన్నవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మన డాక్టర్ ఏం చేస్తున్నాడంటే ఎట్టో విల్లన్ ఉన్న ప్లేస్ తెలిసిపోయింది కదా, సో అక్కడికి వెళ్తా ఉన్నాడు. అక్కడికి వెళ్తా విల్లన్ గాడు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మన డాక్టర్కి చాలా కోపం వస్తూ ఉంది, వాడి మీద ఒక లిక్విడ్ పోస్తూ ఉన్నాడు. ఇవి ఇప్పుడు ఏం ప్లాన్ అంటే వాడిని అట్టే కాల్ చేద్దామనని. కానీ అంతలోకే అక్కడ ఉన్న గుండాగాళ్ళందరూ వచ్చేస్తున్నారు, మన హీరోని పట్టేసుకుంటా ఉన్నారు. సడన్గా అక్కడ పవర్ పోతూ ఉంది, చూస్తే ఇప్పుడు మొత్తం అక్కడ ప్లేస్ అంతా కాలిపోతూ ఉంది. మన హీరో ఓకే ఇంకెట్టో విల్లన్ గాడు చనిపోతాడు కదా అని ఇంటికి వచ్చేస్తా ఉన్నాడు. వచ్చి చూస్తే అత్త అక్కడ లేదు, ఎదుగుతా ఉన్నాడు అన్ని రూమ్లో. ఇప్పుడు ఒక్క కాల్ వస్తూ ఉంది, ఎవరి దగ్గర కాదు విలన్ దగ్గర నుంచి, నీ మీ అత్త నీకు కావాలంటే ఇప్పుడు నేను చెప్పే ప్లేస్కి రారా అన్నట్టు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన హీరో కూడా ఇంకా వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అత్తని ఒక బోట్లోనే పెట్టున్నారండి. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాడు, అక్కడికి వెళ్తే ఆ హోటల్లో ఉన్నాడు కదా వాడున్నాడు, వాడి దగ్గర ఒక బ్యాంగిల్ ఉంటుంది, అది ఎవరిదో కాదు మన హీరో వాళ్ళ చెల్లి బ్యాంగిలే, అది వాడు వాళ్ళ కూతురికి వేసి ఉంటాడు, మన హీరో దాన్ని తెచ్చుకొని ఉంటాడు అనమాట. ఇప్పుడు దాన్ని చూపించి ఏం చెప్తున్నాడంటే నీ కూతురు నేను కిడ్నాప్ చేసేసాను, నమ్మకం లేకపోతే ఈ బ్యాంగిల్ చూడు అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడున్న ఈ రెస్టారెంట్ ఏం చేస్తున్నాడంటే ప్లీజ్ నా కూతుని ఏం చేయకు వదిలేసే, మీ అత్త అక్కడే ఉంది ఆ షిప్లో అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మన హీరో వాణ్ణి కూడా వదలకుండా మన అలా అని చంపేస్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు చంపేకి ముందు ఇక్కడున్న వీడు కాల్ చేసి అడుగుతున్నాడు ఎక్కడా అన్నట్టు. చూస్తే వాళ్ళ కూతుర్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, అమ్మాయి ఇంట్లోనే ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా వాడు కూడా చనిపోతా ఉన్నాడు అండి. ఇప్పుడు ఏటో మన హీరో మళ్ళీ ఆ షిప్ లోకి వెళ్తా ఉన్నాడండి, వాళ్ళున్న అత్త వాళ్ళున్న ప్లేస్ ని కనిపెట్టేశాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తా ఉన్నాడు, చూస్తే వాళ్ళ అత్తని కట్టేసున్నాడు ఆ విల్లన్ గాడు. కట్టేసేసి ఇప్పుడు మన హీరోయిన్ ని, ఐ మీన్ మన హీరోని చంపేదానికి వస్తా ఉన్నాడు అనమాట. చంపేదానికి వచ్చేటప్పటికి ఇప్పుడు బన్నేసి షూట్ చేసేదానికి వెళ్తా ఉన్నాడు. అంతలోకి హీరో గాడు లేచి వాడిని చంపేదానికి వస్తా ఉన్నాడు విల్లన్ ని. ఇప్పుడు ఆ విల్లన్ గాడిని గట్టిగా పట్టేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ వాళ్ళ అత్త ఏం చెప్తా ఉందంటే ప్లీజ్ వదిలేసే, ఇవన్నీ ఏం చెయ్యకు, మనకొద్దు ఈ పాపం వద్దు, మనం వెళ్ళిపోదాం అనేటప్పటికి ఇప్పుడు మన హీరోకి చాలా కోపం వస్తా ఉంది, నీకు తెలీదు వీడు ఎలా అంతా చేశాడు నా చెల్లినని, అన్నిటికీ కారణం వీడే, నేను చంపకుండా వదలను అన్నట్టు అంటా ఉన్నాడు అనమాట. సో అలా అంటా ఉండేటప్పటికి ఇప్పుడు ఆ విల్లన్ గాడు ఒకటి చెప్తున్నాడు, ఇది వినగానే నాకే బిక్కుమన్నట్టు ఉంటుందండి. ఏం చెప్పుంటాడంటే యాక్చువల్గా నీ చెల్లిని నేను మాత్రం తినలేదురా, ఆ రోజు ఆకల్లో నువ్వు కూడా తిన్నావా అనే మాట ఈయన
వినకాని ఇక్కడ ఈ డాక్టర్కి చాలా కోపం వచ్చి వాడి గుండె మీద అటే వాడి చెల్లి ఇన్షల్ని గీకుతాడు ఆ కత్తితో. అలా గీకేసి ఏం చేస్తాడంటే వాడిని చంపేదానికి వెళ్తున్నాడు. అంతలోకి ఇక్కడ వాళ్ళంతా వద్దు వదిలేసే నువ్వు ఇంకా మారవు అన్నట్టు వెళ్ళిపోతా ఉంది. వీడు ప్లీజ్ మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అన్నట్టు అరుస్తూ ఉంటాడు. అంతలోకి ఆమె కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాడు ఇంకా ఫుల్గా సైకోలా మారిపోతాడు. అక్కడున్న విల్లన్ గాడిని చంపేసి వాడిని అట్టే నోటితోనే పెరుక్కొని తింటా ఉంటాడు. ఒక నర్ర మాంసం తింటా ఉంటాడు అనమాట మన హీరో. ఇప్పుడు బయట పోలీస్ ఆఫీసర్ అందరు వాళ్ళ అత్త దగ్గర అడుగుతారు ఎక్కడా అన్నట్టు. వాడు ఆ షిప్లో ఉన్నాడు అనేటప్పటికి ఆ షిప్ ఎట్టో సడన్గా పేలిపోతూ ఉంటుంది. ఇది చూసిన వీళ్ళత్త బాధపడతా ఉంటుంది, ఏడ్చుకుంటా ఉంటుంది. వీడు చనిపోయాడు అన్నట్టు ఇప్పుడు అలా ఏడ్చుకుంటా ఉండేటప్పటికి చూస్తే మన హీరో ఇక్కడ వేరే ఒక ఊర్లో వేరే ఒక ప్లేస్ లో ఉన్నాడు. ఎందుకు వచ్చి ఉంటాడంటే ఆ టీంలోనే ఒక్కడ మాత్రం మిగిలిపోయాడంట. సో వాడిని కూడా చంపేదానికి వచ్చి ఉంటాడు మన హీరో. ఇప్పుడు వాడిని చూస్తా ఒక స్మైల్ ఇస్తాడు. ఏంటంటే నెక్స్ట్ చనిపోయేది వీడే అన్నట్టు అట్టే ఆ మూవీని ఎండ్ చేస్తారు. ఇప్పుడు అర్థమైన మన డాక్టర్ ఎలా ఇంత ఇదిగా సైకోగా మారిపోయాడు అనేది, మనుషులు తినే మాంసం తినే వాళ్ళ మారిపోయాడు అనేది. ఇంకొక సూపర్ అయిన మూవీలో మళ్ళీ మీట్ అవుదాం. అప్పటిదాకా బాయ్.